Hi friends, welcome to my YouTube channel. This is Asumoto Vlogs. MP15 ఒక గురించి డిస్‌ప్లే మీటర్ గురించి మీకు చెప్పాను కదా అది ఇప్పుడు మీకు చెప్తున్నాను ఇప్పుడు MP15 కి R15 కి కూడా సేమ్ డిజిటల్ స్పీడోమీటర్స్ అన్నమాట సేమ్ డిజిటల్ స్పీడోమీటర్స్ రెండిటికి సేమ్ గా ఉంటాయి సెట్టింగ్స్ అనేవి మీరు చూడండి నా బైక్ గురించి ఏమ ఎలా మార్చుకోవాలి ఆర్పిఎం ఏంటి ఎలా పెట్టుకోవాలి అలాంటి చాలా చెప్పాను అన్నమాట చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు MT15 యొక్క డిస్ట స్పీడోమీటర్ సెట్టింగ్స్ అని చెప్తాను అన్నాను కదా ఫ్రెండ్స్ అది ఈరోజు మీకు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఫస్ట్ కీ ఆన్ చేసిన తర్వాత ఎలా వస్తుంది అనేది మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ న్యూటన్ ఉంది అనమాట సిగ్నల్ ఇది న్యూటన్ సిగ్నల్ దాని కింద వచ్చేటప్పటికి రేడియేటర్ ఫ్యాన్ అనమాట దాని కింద ఇంజిన్ వార్నింగ్ లైట్ ఉంటుంది రేడియేటర్ ఫ్యాన్ అంటే నేను ఎప్పుడు రేడియేటర్ తిరిగినప్పుడు ఇది ఎప్పుడు ఆన్ అయినట్టుగా ఎప్పుడు చూడలేదు కింద ఇంజిన్ వార్నింగ్ లైట్ ఏంటంటే మనకి ఇంజిన్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ చూపిస్తుంది అనమాట అలాగే మనకి ఇటువైపు వచ్చేటప్పటికి ABS లోగో అనమాట ఇది దానిపైనే ఐ పాస్ పాస్ ఆన్ లైట్ అనమాట ఇదిగో ఐబీమ్ పాస్ లైట్ అనమాట ఈ పైన సిగ్నల్ లైట్స్ కనిపిస్తుంది కదా దాని కింద మీకు పాస్ లైట్ లోగో కూడా కనిపిస్తుంది చూడండి అలాగే మీకు ఇంకా డిస్ప్లే విషయంగా వచ్చేటప్పటికి అయితే ఇది మనకి గేర్ ఇండికేటర్ అనమాట ఇదే మన ఆర్పిఎం మన స్పీడ్ ఆర్పిఎం ఇది మన స్పీడు కిలోమీటర్ పవర్ మన స్పీడ్ ఎంతో ఇది ఆర్పిఎం అలాగే ఇది మనకి ఫ్యూల్ ఇండికేటర్ అనమాట మనకి ఫ్యూయల్ ఎంత ఉన్నది అది అలాగే మనకి ఇక్కడ టైము ఆ టైము ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవాలంటే కింద సెలెక్ట్ టు రీసెట్ అని చెప్పి 2 బటన్స్ ఉంటాయి మార్చుకోవాలనుకుంటే ఇందులో మనకి కిలోమీటర్ లీటర్ అనమాట ఎంత వస్తుంది కిలోమీటర్ అలాగే మనకి సెలెక్టర్తో మార్చుకోవచ్చు అని చెప్పాను కదా ఇప్పుడు మనకి ఇది ఏమో కిలోమీటర్ లీటర్కి మన బండి ఎంత వస్తుంది అనేది అనమాట అది మీకు చూపిస్తాను ఇప్పుడు నా బండి అయితే యావరేజ్ కిలోమీటర్ లీటర్కి 53 ఇస్తుంది మైలేజ్ లీటర్కి వచ్చి అలాగే ఇంకా మనకి ఇందులో ఇది యావరేజ్ అండ్ స్పీడ్ అనమాట యావరేజ్ ఎంత వెళ్తుందో కిలోమీటర్ పవర్ 35 స్పీడ్ మెయింటైన్ అవుతుంది ఎక్కువగా అలాగే మనం ఓడోమీటర్ వచ్చి బండి వచ్చేటప్పటికి 6118 కిలోమీటర్లు తిరిగింది అనమాట నా బండి వచ్చి అలాగే ట్రిప్ 1 ట్రిప్ 2 ఈ మనం రీసెట్ చేసుకోవాలంటే మాత్రం 0 చేయాలంటే మాత్రం ఇదిగో మన రీసెట్ బటన్ లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా ట్రిప్ 2 అనేది 0 అయిపోయింది అలాగే మనకి టైము ఈ టైం సెట్ చేంజ్ చేసుకోవాలనేది కూడా మీకు ఇప్పుడే చెప్పేస్తాను ఈ సెలెక్ట్ టు రీసెట్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారంటే రెండు లాంగ్ ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది తర్వాత మనం మార్చుకోవాలనుకుంటే సెలెక్ట్ బటన్ ప్రెస్ చేస్తే అటు ఇటు అవుతుంది ఒక నిమిషం మళ్ళీ చేస్తాను మీకు మీకోసం ఒక నిమిషం స్టెట్ ఇదిగో ఈ సెలెక్ట్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే రెండు బటన్స్ని ఒకసారి ఫ్రెండ్స్ 1 మినిట్ రెండు బటన్స్ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత బ్లింక్ అవుతుంది అప్పుడు మీరు టైం మార్చుకోవాలంటే ఈ రీసెట్ బటన్ని ప్రెస్ చేస్తే టైం చేంజ్ అవుతుంది అనమాట అలాగా ఇప్పుడు మనకి ఎలాగో 10 అయింది కదా మీకు అది మళ్ళీ టైం పడుతుంది 10 తర్వాత మనకి మార్చుకోవాలనుకుంటే సెలెక్ట్ బటన్ ప్రెస్ చేస్తే అవతలకి వెళ్ళిపోతుంది ఇంకా ఓకే సెలెక్ట్ చేసేసుకోవాలనుకున్నప్పుడు దాన్ని కూడా యాజ్ యూజువల్ మార్చుకుంటే రీసెట్ బటన్ ప్రెస్ చేస్తే మారుతుంది ఓకే అలాగే మనకి ఇంకా వచ్చేటప్పటికి ఏమిటంటే చూపిస్తాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలెక్ట్ బటన్ లాంగ్ ప్రెస్ చేసుకుని కనిపిస్తుంది కదా మీరు కొంచెం అనుకోకూడదు ఈ సెలెక్ట్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి కీ ఆన్ చేశారంటే తర్వాత ఇలా వస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే ఇది మనకి డిస్ప్లే బ్రైట్నెస్ అనమాట ఇది మీరు మార్చుకోవాలంటే డిస్ప్లే లైట్ మార్చుకోవాలని బ్రైట్నెస్ మార్చుకోవాలంటే ఇది రీసెట్ బటన్ ప్రెస్ చేస్తే చూసారు పెరుగుతుంది చూసారు కదా డిస్ప్లే లైట్ అలా 6.6 లెవెల్స్ ఉంటాయి 6 పాయింట్లు ఉంటాయి 6 పెట్టుకుంటే ఫుల్గా కనిపిస్తుంది అనమాట ఇవన్నీ మనం మీ ఇష్టం అది నేనైతే 6 పెట్టుకున్నాను ఫుల్గా కనిపిస్తుంది అదే ఇది మనకు ఓకే అయిపోయిన తర్వాత దీన్ని మనం సెలెక్ట్ చేసేసిన తర్వాత ఇది మన ఆర్పిఎం
ఇండికేటర్ అన్నమాట. ఇందులో మన ఇదేంటి త్రీ బ్లింకింగ్ అన్నమాట. ఇది మీరు మార్చుకోవాలి అనుకున్నారంటే సెలెక్ట్ ప్రెస్ చేస్తే ఇది వన్ టైం బ్లింక్ అన్నమాట. ఇది వన్ టైం బ్లింక్ వద్దు, ఇది మాలేదంటే మళ్ళీ సెలెక్ట్ ప్రెస్ ప్రెస్ చేస్తే ఇది ఇలా బ్లింక్ అయిపోయి ఉండిపోద్ది అనమాట, బ్లింక్ అయిపోయి. అలాగే ఇది కూడా మనకు వద్దని రీసెట్ చేసిన తర్వాత ఇది త్రీ టైమ్స్ బ్లింక్ అనమాట. నేను త్రీ టైమ్స్ బ్లింక్ పెట్టుకున్నాను. ఇది ఓకే అయిపోయిన తర్వాత మనం ఇది సెలెక్ట్ ప్రెస్ మళ్ళీ ప్రెస్ చేస్తే ఓకే, ఇది ఓకే అయిపోయింది. తర్వాత మనకి ఆర్పిఎం లిమిట్ అనమాట. దీనివల్ల ప్లస్ ఉంది, మైనస్ ఉంది అనమాట. ఏంటంటే ప్లస్ ఏంటంటే ఇప్పుడు మీరు హెవీ స్పీడ్ వెళ్ళకూడదు గేర్ అనుకున్నప్పుడు ఆర్పిఎం లిమిట్ పెట్టుకోవడం. ఏంటంటే మీరు గేర్ షిఫ్ట్ చేసినప్పుడు లోవర్ గేర్ నుంచి థ్రాటిల్ ఎక్కువ ఎక్సలేటర్ ఎక్కువగా ఇచ్చి లాగుతున్నప్పుడు బండి అనేది మీకు ఈ లిమిట్ ఆర్పిఎం దాటి బండి వెళ్ళదన్నమాట. దానివల్ల ప్లస్ ఉంది, మైనస్ ఏంటంటే మీరు ఫ్రెండ్స్ ఎవరికైనా బండి ఇచ్చిన తర్వాత వాళ్ళు తెలియక దీని గురించి హెవీ స్పీడ్ లాగేటప్పుడు కొంచెం బండి టాప్ గేర్లు షిఫ్ట్ చేసేటప్పుడు లాగేటప్పుడు కొంచెం మనకి బండి అనేది ఈ లిమిట్ దాటిన తర్వాత కూడా మనం తెలియక థ్రాటిల్ని ఫుల్గా పట్టుకుని ఉండడం వల్ల ఇంజిన్ మీద ప్రెజర్ పడిపోయి ఇంజిన్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఇది మనకి 9 నుంచి స్టార్ట్ అవుతుంది, చూపిస్తాను చూడండి మీకు. ఇది కూడా రీసెట్ బటన్ ప్రెస్ చేసుకున్నారంటే రీసెట్ బటన్ ప్రెస్ అయితే వద్దన్నమాట. రీసెట్ బటన్ ప్రెస్ చేసుకుని బటన్ ప్రెస్ 9 నుంచి స్టార్ట్ అవుద్ది. అలాగా 9 నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. అలాగా 13 వరకు ఉంది, మీరు ఎక్కడ వరకు పెట్టుకోవాలనుకుంటే అక్కడ వరకు పెట్టుకోవచ్చు అనమాట దీన్ని. అదేవిధంగా నేనైతే 10లో పెట్టుకుంటున్నాను, చూడండి 10లో పెట్టుకున్నాను. ఇది ఓకే అయిపోయిన తర్వాత సెలెక్ట్ ప్రెస్ చేస్తే ఇదిగో ఆర్పిఎం బ్లింక్ అవుతుంది, తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చింది ఓకే. తర్వాత కీ ఆఫ్ చేస్తే కీ ఆన్ చేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ అదేవిధంగా మీకు ఇంకో దాన్ని కూడా చెప్తున్నాను, కొంచెం ఒకండి ట్రైపాడ్ కొంచెం ఇబ్బందిగా ఉంది, ఒక్క నేను చేస్తున్నాను కదా బ్లాగ్. అలాగే మనం ఈసారి సెలెక్ట్ బటన్ ప్రెస్ చేసాం కదా, ఈసారి అయితే రీసెట్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి కీ ఆన్ చేశారంటే నేను చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే హాయ్ బడి అని ఉంటుంది, నేను దీన్ని చేంజ్ చేసి నాకు జస్ట్ అని పెట్టుకున్నాను మీకోసం, చూపించిన కోసం చేంజ్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే జస్ అనేది నాది ఏంటంటే జేఈఎస్ఎస్సి, జస్ట్ నాది 5 లెటర్స్ అనమాట, 6 లెటర్స్ తర్వాత పెట్టుకోవచ్చు. కాబట్టి నేను ఈ ఫస్ట్ లెటర్ని ఖాళీగా వదిలేద్దాం అనుకుంటున్నాను. దీని మీద ఎలా చేయాలంటే సెలెక్ట్ బటన్ని ప్రెస్ చేస్తే మారుతుంది అనమాట. సెలెక్ట్ బటన్ ప్రెస్ ఒకవేళ బ్యాక్ రావాలి అనుకున్నారంటే రీసెట్ బటన్ ప్రెస్ చేస్తే బ్యాక్కి వస్తుంది అనమాట. ఇదిగో ఇప్పుడు ఈ నెంబర్స్ కూడా వస్తాయి, ఇదిగో 9, 8. అలాగా నాకు ఇంకెలాగో వద్దనుకుంటున్నాను కాబట్టి ఈ వదిలేసాను అనమాట ఖాళీగా. తర్వాత మీరు సెలెక్ట్ బటన్ ప్రెస్ చేసుకుంటే నెక్స్ట్ లెటర్కి వెళ్తుంది. తర్వాత అది మీరు మార్చుకోవాలనుకుంటే ఇదిగో అదండి జే కాబట్టి ఇదిగో జే అనమాట. దాన్ని సెలెక్ట్ చేసి పట్టుకున్న తర్వాత మనకి ఈ కావాలి, తర్వాత ఈ కావాలి కాబట్టి ఏ ఎఫ్ ఓకే కాదండి వస్తుంది ఏ బి ఓకే కాదు బ్యాక్ వెళ్తే సరిపోతుంది వచ్చింది ఒకసారి. అలాగే మనకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ R15కి V3కిన MT కు డిజిటల్ స్పీడోమీటర్ సేమ్ అనమాట. ఇప్పుడు ఇందులో నేను అలా ఏది చేశాను, అలాగే R15 V3 బైక్ కూడా మీరు డిస్ప్లే సెట్టింగ్స్ మార్చుకోవచ్చు ఇదే విధంగా. అండ్ ఫ్రంట్కి వెళ్ళిపోతుంది, మనకు కావాల్సింది ఈ కదా. సెలెక్ట్ నొక్కినప్పుడు బ్యాక్ వస్తుంది అనమాట. రీసెట్ నొక్కితే సెలెక్ట్ నొక్కితే ఫ్రంట్కి వెళ్తుంది, రీసెట్ కొడితే బ్యాక్ వెళ్తుంది. ఇదిగో సి వచ్చింది, డి ఈ పెట్టేసాను ఓకే. తర్వాత ఎస్ఎస్యు కాబట్టి ఎస్ కావాలి మనకి, యు హెచ్ వై జెడ్ వచ్చింది, మళ్ళీ స్టార్టింగ్ ఏం చేస్తున్నాయి అదండి. కొంచెం ఏమనుకోవద్దు, బైక్ వెనకాల కొంచెం నాయిస్లా వస్తుంది కదా కుక్కలు. ఏమైనా జేఈఎస్ఎస్ కాల్ మనకి బైక్ వెళ్ళిపోయింది ఓకే, బ్యాక్ వెళ్ళిపోయింది మనం. ఇదిగో ఎస్ వచ్చింది, సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత టీ మళ్ళీ ఎస్ వచ్చిన తర్వాత మనం సెలెక్ట్ బటన్ ప్రెస్ చేసుకుంటే నెక్స్ట్ లెటర్కి వెళ్ళిపోతుంది, దాన్ని కూడా మనం
ఇంకా చెప్పవసరం లేదు. ఇదిగో ఎస్ వచ్చింది. ఆల్రెడీ నేను యూనిట్లో ఉంచుతాను కాబట్టి ఎస్ ఇది ఓకే అయిపోయిన తర్వాత మీరు కీ ఆఫ్ చేస్తారంటే కీ ఆఫ్ చేసిన వెంటనే తర్వాత మీరు కీ ఆన్ చేయండి. హాయ్ జస్సు, చూసారు కదా ఎలా వచ్చిందో, అదే అలాగే అనమాట. అలాగే ఇంకా నేనైతే అంతా చెప్పాను అనుకుంటున్నాను. ఏమిటి ఒక టైం చేంజ్ చేసుకోవడం అలాగే అన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అంటే ఏమీ లేదు, ఇంతే ఆల్మోస్ట్ చాలామందికి తెలిసిందే. కానీ నార్మల్గా మళ్ళీ ఇంకా చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అంతా బాగా చెప్పాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ జస్సు మోటో బ్లాగ్స్, బాయ్ ఫ్రెండ్స్.